ఎల్లో రాశిల్పాలు ఒలక, అజంతా సిగ్గులు ఒలక చిలక. సో బీకేపీ హోమ్స్ కి ఇంత పేరు రావడానికి కారణం పవన్ కళ్యాణ్? ఫస్ట్ థింగ్, ఒకవేళ మీరు క్వశ్చన్ అదే అయితే డెఫినెట్లీ దట్స్ అ లక్కీ హ్యాండ్ ఐ ఫీల్. సీ, మాకు లక్కీ హ్యాండ్ సీ బీకేపీ బీకేపీ హ్యూజ్ పీపుల్ కి వెళ్ళింది కాబట్టి మాకు ఆర్డర్ వచ్చింది. సో అది దాని తర్వాత కూడా మాకు మంచి ఉండింది. ఇట్స్ నాట్ లైక్ ఈ లెవెల్ ఉండే బ్రదర్, లైక్ ఫ్రాంక్లీ టెల్లింగ్ ఈ లెవెల్ ఉండే పవన్ కళ్యాణ్ గారు ఆర్డర్ తర్వాత నేను ఈ లెవెల్ ఉన్నప్పుడు ఈ లెవెల్కి వెళ్ళిపోయినా నేను ఫీల్ అయిపోయినా. ఓకే, అంటే నాకు ఇప్పుడు నాకు ఆ రేంజ్ తో సంబంధం లేదు, నాకు ఏ స్టార్ అయినా సరే నథింగ్ అని అనిపిస్తుంది. వన్స్ వీ డిడ్ పవర్ స్టార్ ఇంకా చాలు నాకు, ఇంకా ఏ లైక్ ఎంత పెద్ద చాలా మంది సెలబ్రిటీస్ ఐ మీట్, ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్. దాని తర్వాత నేను నార్మల్గా తీసేసుకున్నాను అందరినీ. ఓకే ఓకే సార్, ఏం కావాలి సార్, సోఫా సార్, సరే చేద్దాం అంతే. సో మీరిద్దరు పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ మీరు కలవడం జరిగింది. యా, సో తనతో ఎట్లా ఉండే మీరు మాట్లాడినప్పుడు? ఫస్ట్ అంటే మేము మార్నింగ్ ఎప్పుడు మార్నింగ్ 8 o'clock వెళ్ళాం, 8 to 6 వరకు వెయిట్ చేస్తాం అనమాట. సార్ రేపు బాగానే ఏమని అంటే ఎంతసేపు వెయిట్ చేద్దాం, కన్ఫర్మేషన్ లేరు కదా, రారేమో మనం ఆపర్చునిటీ అంత పెద్ద స్టాన్, ఇట్స్ నాట్ సో ఈజీ టు మీట్ హిమ్ కదా. సో అట్లా వెయిట్ చేసినాం, వెయిట్ చేసిన తర్వాత వచ్చిండు, ఎవరు లేరు, ఈజీగా వెళ్దాం అన్నాం. సార్ రాగానే ఇంకా ఫుల్ క్రౌడ్ వచ్చేసింది, ఎక్కడి నుంచి అప్పుడు దాకా ఎవరు లేకుండే క్రౌడ్ వచ్చింది. ఇంకా ఒక ఒక బాబు ఉండే అక్కడ, ఒక అబ్బాయి, అబ్బాయి ఇంటీరియర్ అబ్బాయి, ఆ అబ్బాయి పాపం బాగా అబ్బాయి కలవకుండా మమ్మల్ని కల్పించిండు అన్న, మాకు ఇక్కడనే వర్క్ చేస్తుంది, మీరు స్టాఫ్ తో పాటు వెళ్ళండి, యూ కెన్ మీట్ అని అండి. నా డ్రీమ్ అనమాట, నా డ్రీమ్ ఏంటంటే నేను పవన్ కళ్యాణ్ గారిని కలవడం నా డ్రీమ్ కాదు, పవన్ కళ్యాణ్ గారిని చూడడం నా డ్రీమ్. పవన్ కళ్యాణ్ గారు నన్ను చూడాలనే నా డ్రీమ్ అంతే. బాగా ఏంది సార్ రాగానే వీళ్ళు ఆ లోపల క్యారవాన్ ఉంది, దాని లోపల ఎవరెవరు ఏమేమి వర్క్స్ చేస్తారో వాళ్ళ వరకే లోపలికి వెళ్ళిండు, బాణన్న కూడా వెళ్ళిన అనమాట లోపలికి. సో సార్ అప్పుడు షూటింగ్ నుంచి వచ్చారు కాబట్టి వీడియోస్ ఫొటోస్ నాట్ అలౌడ్ ఉండే. సో అట్లా అని వెళ్ళిండు, చూసిండు, మాట్లాడిండు, లైక్ ఇట్స్ లైక్ ఫ్యాన్ బాయ్. బాణన్న ఎట్లుండేది అసలు, లిటరల్లీ ఇట్లే చూస్తుండిపోయింది, ఇట్లే ఉండు, మాట లేదు, ఏం లేదు, ఇట్లే ఉండు, ఇట్లే చూస్తా ఉండు, ఏదో దేవుడు ప్రత్యక్షం అయితే ఎట్లా చూస్తుంటారు. చూస్తున్నట్టు ఇట్లా సోఫా మీద కూర్చుంటే నా ప్రాణం ఇట్లా ఇట్లా కొట్టుకుంటున్నా. వాళ్ళకి థాంక్ఫుల్ ఉండాలి మనం, డెక్కన్ ఆటోమొబైల్స్ కూర్చున్నాడు, ఛాన్స్ నాకు హార్ట్ ఇట్లా కొట్టుకుంటుంది. అయితే బాణాన ఇంప్రెస్ చేద్దాం అని చెప్పేసి నెల్లూరుకి పవన్ కళ్యాణ్ గారు వస్తే మీరు వెళ్ళిరంట కదా నిజమే? ఎందుకు వెళ్ళిరు? మా ఇంటి పక్కన హోటల్ కి యాక్చువల్లీ వీళ్ళు ఎట్లా అంటే ఒక 10 places చూస్ చేసుకుంటారనమాట. చూస్ చేసుకొని అంటే ఎక్కువ ఓవర్ క్రౌడ్ అయ్యి మళ్ళీ వాళ్ళు తొక్కిసలట్లే అవుతాయి కాబట్టి సడన్ గా ఒక దగ్గరికి వెళ్తారు ఇన్ఫర్మేషన్, అది అయినా కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది కదా బయట. అట్లా మా ఇంటి పక్కన హోటల్ కి వచ్చిండే సార్ నైట్. ఈ బాణన్నకి ఫుల్ బాణన్న అంటే పిచ్చి ఫ్యాన్ కదా బాణన్న. అప్పుడు నేను అప్పటికి ఏం చేస్తుండే, అప్పుడు నేను జనసేన వీడియోలు చేస్తున్నాండే. అవును, ఆ వీడియోలు చేస్తుండే, ఆ జై బాయ్ వెనకల జనసేన పెట్టి ఇట్లా ఒకటి ఉంటది అంటే అవన్నీ ఆ రోజు అదే చేస్తుండే నాకు తెలిసి, ఆ రోజు నా ముందు రోజు అదే చేస్తుండే నేను అప్పటికి. సో నాకు అదే పిచ్చి అంటే అదే పిచ్చి. అట్లా పవన్ కళ్యాణ్ గారు మా ఇంటి పక్కకు వస్తుండ్రు అని చెప్పితే బాణన్న ఇంప్రెస్ చేసాము, బాణన్నలో ఒక ఫోటో తీసుకొని పోయి వెనకాల సైన్ పెట్టిద్దామని ఇక మా డాడీ మాట్లాడి పంపించుండే లోపలికి. ఇక్కడ సార్ స్టేజ్ మీద ఉంటే ఫస్ట్ లైన్లో కూర్చున్నా అనమాట. ఇంకా అంటే లైక్ ఆయన యాక్చువల్లీ పార్టీ మీటింగ్ కాదు, వాళ్ళ టీచర్స్ని కలవనీకి వచ్చారు అప్పుడు నెల్లూరుకి. సార్ నెల్లూరులో చదువుకున్నారు కదా, వాళ్ళ టీచర్స్ని కలవనీకి వచ్చింది. అప్పుడు ఫస్ట్ రోలో కూర్చొని ఉండే అందరు మాట్లాడుతుంటే ఇప్పుడు ఆయన మాట్లాడుతుందనమాట, లైక్ ఐ వాజ్ సీయింగ్ లిటరలీ దగ్గర నుంచి ఎట్లున్నారు, ఆ హెయిర్, ఆ షర్ట్. అప్పుడు ఇక ఏ సార్ వెళ్ళిపోతుంటే
ఇక అప్పుడు షర్ట్ పట్టుకొని సార్ 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 అని వాళ్ళు వచ్చి మేడం ప్లీజ్ అని అనండి అనమాట గాడ్స్. నాకు ఇంకా అది ఇంకా ఇట్లుంది ఆ షర్ట్ ఇట్లా పట్టుకున్నాగా ఆ సాఫ్ట్నెస్ స్మూత్ ఉంది షర్ట్ వైట్ షర్ట్ జీన్స్ బ్లాక్ షూస్ వేసుకొచ్చిండ్రు ఇట్లుంది. ఇంకా ఆ పిక్చర్ నాకు మొన్న కలిసిన పిక్చర్ కూడా ఫేస్ ముందు లేదు. నేను ఫస్ట్ టైం కలిసిన ఫస్ట్ టైం కలిసినదే నాకు ఫేస్ ముందు అట్లే ఉండిపోయింది. లాస్ట్ టైం మేము ఇది సోఫా సీడినప్పుడు కలిసినప్పుడు కాదు కానీ ఫస్ట్ టైం అట్లే ఉండిపోయింది ఆ వైట్ షర్ట్ ఆయన హెయిర్ అది ఆ క్రౌడ్. పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే ఇట్లా చూడాలనిపిస్తుంది నిజం చెప్పాలంటే. అంటే బేసికల్ గా ఆ క్రౌడ్ కూడా బ్రో ఎంత మంది క్రౌడ్ ఉండ్రు వాళ్ళ మధ్యలో నుంచి నేను పోతుంటే కూడా వాళ్ళు నాకు వేయిస్తున్నారు. వాళ్ళ ఫ్యాన్ మూమెంట్ అది వాళ్ళు చూడాలి. అయినా కూడా వాళ్ళు ఎట్లా అంటే అరే అమ్మాయిలు రా మళ్ళా మనం అరే సార్ పేరు ఖరాబ్ అవుతుంది మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నట్టు ఉన్నారు వాళ్ళు కూడా. నాకు అది మంచిగా అనిపించి అప్పుడు నేను ఫ్యాన్ అయ్యా పవన్ కళ్యాణ్ గారికి. ఆయన ఫ్యాన్స్ చూసి ఆ ఫ్యాన్స్ ఆయన ఎంత అభిమానిస్తుండో చూసి అట్లా నేను ఆయనకి ఫ్యాన్ అయ్యాను. చాలా మంచోడు పవన్ కళ్యాణ్. నేను చూసినండి యుఎస్ ఉన్నప్పుడు కావచ్చు తానా అట్లాంటి దానికి వస్తారు చూసినండే ఐ మెట్ అండ్ దాట్ యాటిట్యూడ్ ఐ మెట్ విత్ పవన్ కళ్యాణ్ గారు. దాట్ యాటిట్యూడ్ ఇస్ టోటలీ డిఫరెంట్. అసలు ఒక స్టార్ ఇక్కడ ఉంటాడు అనుకుంటే స్టార్ ఇక్కడ ఉంటాడు. బ్లాక్ కాఫీ చేసింది ఎవరు అని అంటే ఆమె వచ్చింది వీళ్ళందరు కాదమ్మా నూరా అని ఆమెతో ఫోటో దిగిండు. మంచి ఇట్లా జోవియల్ ఉండు నార్మల్ మనం ఎట్లుంటామో అట్లే ఉండరు. ఆయన ఆయన వెళ్ళిపోతుండే సార్ వెళ్ళిపోతుండే ఇంకా సార్ నేను దగ్గర అవ్వాలంటే వీ హావ్ టు క్రాస్ ఒక 100 పీపుల్ క్రాస్ చేసి వెళ్ళాలి. నేను ఇంకా బాగానేమో చూస్తూ అయిపోయిండు మాట్లాడలేదు. సో నేను ఇంకా సార్ వెళ్ళిపోతుంటే మళ్ళీ ఈ మూమెంట్ రాదు లైఫ్ లో సార్ 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 ప్లీజ్ సార్ ఒక కపుల్ ఫోటో సార్ అనగానే ఆయన ఆగి ఎవరమ్మా కపుల్ రండి అని చెప్పి మా ఇద్దరికి అయితే మేము వెళ్ళంగానే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిండు సార్ తినేశారు మీ దాంట్లో ఫర్నిచర్ చేసింది అని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసి అనమాట బాగా. దట్ వాజ్ రియల్లీ వెరీ ప్రౌడ్ మూమెంట్. కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. సో నేను ఫస్ట్ టైం నేను మొయినాబాద్ లో ఒక సభలో అంటే తెలంగాణకు సంబంధించిన ఒక సభలో కలిసినాం అనమాట. సో అప్పుడు ఆయన ఒక స్టోరీ చెప్తుందనమాట. ఏదో స్టోరీ చెప్పుకుంటా ఏదో ఒక శివ నాకు శ్రీశైలం నల్లమల్ల ఆవిడ అడవి దగ్గర కలిసిండు శివ అని చెప్పి ఎవరో శివ గురించి చెప్పిండు. అరే నా పేరు శివ అని చెప్పి సార్ అంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడినా నా పేరు శివ కదా శివ అనే పేరు సార్ నోట్లకి వచ్చింది అని చెప్పి అది ఒక హ్యాపీనెస్ నాకు. అంటే ఫస్ట్ టైం ఆయన చూసినప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ శివ అనే వ్యక్తి ఇట్లా నల్లమల్ల అడవుల దగ్గర ఇట్లా వచ్చిండు ఇట్లా మాట్లాడినా ఎవరి గురించి మాట్లాడుతున్నా సార్ మాది కూడా నెల్లూరే సార్ అని చెప్తే అవునమ్మా ఎక్కడ నెల్లూరులో అని అన్నాడు. కానీ ఆయన ఇంత ఉన్న ఎన్ని సినిమాలు అంటే ఇన్ని సినిమాలు తీసిండు ఒక్క సినిమా తీస్తే ఎన్నో కోట్లు వస్తాయి అవన్నీ పక్కన పెట్టి జనాల కోసం ఇంత చేస్తుండు. కానీ జనాలు మరి సార్ ఏం చేస్తారో తెలియదు. కానీ జనాలు ఇంతగానో అభిమానించే వ్యక్తి కానీ ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి. నాట్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు ఇంకొకరు కూడా ఉంటుండే సార్ కూడా ఎడ్యుకేటెడ్ ఆయన కంప్లీట్లీ ఎడ్యుకేటెడ్ యూత్ కోసం ఆయన చాలా చేసిండు. సో ఏంటంటే నాట్ యూత్ కోసం మనం ముందు ఎట్లా వెళ్ళాలి ఏంది అనే దానికోసం చూస్ చేసుకొని ఒక లీడర్ని గెలిపించాలి. ఇట్స్ నాట్ అబౌట్ ఆ మూమెంట్ గురించి ఆలోచించి గెలిపియొద్దు. మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ గెలిపోతున్నాం పాలిటిక్స్ గెలిపోతున్నాం కానీ ఐ జస్ట్ వాంటెడ్ టు సే వాళ్ళు పాలిటిక్స్ అంటే ఇష్టమా అవునా అంటే ఎంఆర్ఓకి పాలిటిక్స్ అసలు సంబంధం లేదు అంటే గవర్నమెంట్ కదా. సో అట్లా నాకు ఎంఆర్ఓ అంటే ఎంఆర్ఓ అంటే కలెక్టర్ స్కిన్ ఉంటుంది చెప్పండి ఎంఆర్ఓ ఫుల్ ఫామ్ అడుగుతున్నారా చెప్పండి మీరు చెప్పింది కదా మా ఆయన ఆఫీసర్ అని అని మా ఫ్యామిలీలో కంప్లీట్లీ అందరూ ఎడ్యుకేటెడ్ ఎంఆర్ఓ అంటే నాకు కావాలి చెప్పకన్నా కొద్దిసేపు చెప్పిన మండల్ రిజిస్టర్ ఆఫీసర్ అని ఓకే
మా డాడీని కూడా అదే చేయాలనుకుండు మా తాతయ్య పోస్టింగ్ పంపించి ఫస్ట్ క్లర్క్ పోస్ట్ చేస్తే దాంట్లో వచ్చిన తర్వాత ఎంఆర్ఓ పోస్ట్ వస్తుంది కదా వాళ్ళ కింద వీళ్ళ కింద నేను పని చేయను అని చెప్పి రిటర్న్ వచ్చేసి మా డాడీ బిజినెస్ చేసిండు. మా పెద్దనాన్న వచ్చి ఆయన కూడా ఎస్వి యూనివర్సిటీ సివిల్ ఇంజనీర్ సో హీఈస్ ఇన్ టు కాంట్రాక్ట్ బిజినెస్ అనమాట. ఈ ఇంద్రేణి వాళ్ళ కింద కాంట్రాక్టర్స్ ఉంటారు కానీ అట్లా మేనేజరు. మా బాబాయ్ వచ్చి ఎస్బీఐ మేనేజర్. మా అత్త వాళ్ళ హస్బెండ్ వచ్చి బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్. అయితే ఇప్పుడు అన్న బీకేపీ ఫౌండర్ మరి. మీరు అన్న ఫ్యాన్ నేను చెప్తున్నా యాక్చువల్లీ ఇట్లా నాకు అట్లా ఇంట్రెస్ట్ అన్నమాట మా డాడీకి ఇంట్రెస్ట్ సో అట్లా వాళ్ళ డాడీ గురించి తీసిరు కాబట్టి. సో మీరు ఒక వ్యక్తిని లవ్ చేసినప్పుడు చిన్నప్పటి నుంచి డాడీ పెంచుతాడు ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్ వరకు పెంచిన తర్వాత ఒక వ్యక్తిని చూసిన తర్వాత లవ్ వచ్చిన తర్వాత సో ఆ స్ట్రగుల్ మధ్యలో ఫేస్ చేస్తారు అంటే డాడీకి ఏమని చెప్పాలి అంటే డాడీయా లేకుంటే బాయ్ ఫ్రెండ్ అనేది ఇట్లా ఉంటుంది ఒకటి అట్లాంటిది ఏమైనా ఫేస్ చేసారా మీరు? అంటే మా డాడీ వాళ్ళకి బాండింగ్ చాలా ఇట్లా మంచిగా ఉంటుంది అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు నేను ఏడ్చి ఒక 2 మినిట్స్ ఏడ్చినా కూడా మా డాడీ ఇంకా నా కోసం అది చేస్తారు. ఎక్కువసేపు నేను ఏడ్చి అలగడం అలాంటివి ఏం చేయను. ఇది కావాలంటే ఇది కావాలి ఏమన్నా నన్ను ఏమన్నా తిట్టినా కూడా కాసేపు అట్లా పోయి మళ్ళీ వచ్చి నవ్వుతా మాట్లాడేస్తా. సో అట్లా మా డాడీకి బాగా ఇష్టం అనమాట నేను. ఇంకా అట్లా మా డాడీకి కూడా బాగా లవ్ చేసినాను కాకుండా నేను దీన్ని ఇంత లవ్ చేసినా నాకన్నా అతను దేంట్లో గొప్ప అన్న ఫీలింగ్. పెళ్లి చేసుకో అమ్మ అంటే దే విల్ బి హ్యాపీ ఓకే మా అమ్మాయి నేను చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకోండి. కష్టాలేవు హస్బెండ్ నుంచి కష్టాలేవు ఏం లేవు. ఐఎమ్ హ్యాపీ మా ఫాదర్ లో మదర్ లో కూడా అంటే నాకు మా మమ్మీ వాళ్ళ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ డిఫరెన్షియేషన్ ఏం లేదు. ఉంటాయి అత్తగారింట్లో ఉంటాయి కానీ అంత హెవీలో ఏం లేవు మాకు. అంటే ఉన్నాయి కొన్ని ఉన్నాయి అసలు లేవు బ్రో మమ్మీ డాడీతో కూడా ఉంటాయి ఆబ్వియస్లీ. ఇట్ లీడ్స్ టు అండర్స్టాండింగ్ మోర్. అరే మీకు ఇప్పుడు సి ఇప్పుడు నీకు పప్పు అంటే ఇష్టం లేదు నీకు పప్పు కూడా వేసిండు నువ్వు సైలెంట్ తిన్నావు ఫస్ట్ టైం సెకండ్ టైం వేసిండు థర్డ్ టైం వేసిండు ఫోర్త్ టైం వరకు నాకు ఇష్టం లేదు బాబు ఎందుకు వేస్తున్నావు అంటే అది జరిగినదే చెప్తాను నేను అరే నాకు వద్దురా బాబు ఎందుకు వేస్తున్నా అంటే దెన్ యూ హ్యావ్ టు నో కాబట్టి నువ్వు చెప్పాలి బయటికి నువ్వు చెప్తేనే తెలుసు అరే నెక్స్ట్ టైం మరి పప్పు ఇష్టపడ జాగ్రత్త తెలియదు తినడరా అని చెప్పి వేరే కరిగేస్తున్నాడు. సో దట్ ఈస్ వాట్ అండర్స్టాండింగ్ లో విల్ గెట్ నాట్ ఆఫ్ కాంప్లికేషన్స్. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి. హస్బెండ్ తీసుకుంటే వైఫ్ మీరు ఎప్పుడైనా గొడవ పడ్డారా ఇద్దరు? ఎందుకు అంటే నువ్వు ఇట్లా మాట్లాడే నువ్వు ఇట్లా మాట్లాడినావు అట్లా గొడవ అనేది ఏంటి ఎట్లుంటాయి అంటే ఇప్పుడు వీ కెనాట్ ఆల్వేస్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ యు సే. ఇప్పుడు నేను రైట్ పోదామంటా నేను లెఫ్ట్ తీసుకుంటా నేను రైట్ పోదామన్నా నువ్వు లెఫ్ట్ ఎందుకు కొట్టినావు అంటే అక్కడ గొడవ క్రియేట్ అయింది. సో ఇక్కడ 2 మైండ్ సెట్స్ కదా. So it have to understand. So silent ఉండలేము. సైలెంట్ ఉంటే సైలెంట్ ఉండిపోతాం. అసలు గొడవలే లేవు అనుకోండి ఆ రిలేషన్ వేస్ట్. గొడవ అంటే సార్ బాగా నువ్వు కొటేషన్ పంపిస్తారు వేర్ దేర్ ఇస్ మోర్ లవ్ దేర్ విల్ బి మోర్ ఫైట్స్ అని. ఓకే అది ఉంటాయి ఎందుకంటే కామన్ అది ఫ్రెండ్స్ కూడా గొడవ పడతారు ఆ రిలేషన్స్ గొడవని మోర్ అండర్స్టాండింగ్ ఇప్పుడు అరే ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం తప్పు చేసిందేమో అన్నట్టు. సో నేను అదే ఆలోచిస్తాను ఇప్పుడు తప్పు చేసిన సారీ సారీ చెప్పాలి రిషికి అన్నట్టు సారీ చెప్పేస్తా. అయితే ఇప్పుడు ముద్ర పెట్టినప్పుడు మీరు చాలా సపోర్ట్ చేస్తేనే ముద్ర వరకు వెళ్తుంది ఆ కరిష్యక్క అవునా? సో ఏంటంటే ఇంతకుముందు కన్నా అంటే ఓన్లీ నేను బీకేపీ హోమ్స్ త్రూ నాకు పేరు ఎందుకు నేను ఇండివిజువల్గా నేను పేరు సంపాదించుకోవాలా అని చెప్పేసి అంటే ఒక మాట అన్నది అంటే అది మీకు ఇష్టమేనా అంటే ఎవరిది ఎవరు సపరేట్ ఉండాలనుకుంటారా మనమిద్దరం కలిసి ఒకటి ఏర్పరచాలని? ఒకటి వన్ థింగ్ ఐ వాంటెడ్ హర్ సపరేట్ నేమ్ బికాజ్ ఐ డోంట్ వాంట్ హర్ ఐడెంటిటీ యాజ్ బీకేపీ హోమ్స్. ఓకే బికాజ్ ఎందుకు అని అంటే షీ షుడ్ హ్యావ్ హర్ ఓన్ ఐడెంటిటీ. ఇప్పుడు భాను వాళ్ళ వైఫ్ అనే ఐడెంటిటీ నాకు వద్దు అట్లాంటి ఐడెంటిటీ నాకు వద్దు బికాజ్ ఆ ఐడెంటిటీ ఫ్యూచర్లో ఏమవుతుంది అంటే నాకు రికగ్నిషన్ పెరుగుతుంది తన రికగ్నిషన్ తగ్గిపోతుంది. తను ఎంత నాకు హెల్ప్ చేస్తున్నా కూడా ఇన్ఫాక్ట్ బీకేపీ హోమ్స్ ఇంత లైక్ అంటే మీరు ఎంట్రన్స్ అవుతుంది చూసారు కదా అదంతా చేసింది రిషియే ఇంటీరియర్ అంతా చేసింది రిషియే మాట్లాడింది రిషియే అవన్నీ చేసింది రిషియే.
కాకపోతే పేరు ఎవరికి వచ్చింది, నాకు వచ్చింది. సో ఈ పేరు ఇప్పుడు ఇప్పుడు పోయి రిషి పోయి సపరేట్ గా లేదు బీకేపీ హోమ్స్ నాది అని అంటే రాంగ్ అవుతుంది కదా. బికాస్ అందరికి తెలిసింది బీకేపీ హోమ్స్ భాను వల్ల భానుది, రిషి వాళ్ళ హస్బెండ్ది. సో బయటికి వెళ్ళినా కూడా బీకేపీ హోమ్స్ వాళ్ళ వైఫ్ అనడం కన్నా కూడా అరే బీకేపీ హోమ్స్ వీళ్ళ హస్బెండ్ది, ముద్ర తనది అని అంటే దట్స్ గుడ్ ఇంట్రొడక్షన్. సరే ఒకవేళ మీరు ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు ఒక వన్ ఇయర్ తర్వాత ముద్ర రిషి ఉంది కదా వాళ్ళ హస్బెండ్ అని అంటే మీకు ఓకేనా? ఐ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఓకే, మీరు నేను హెసిటేటింగ్ అంటే నేను అన్నది అర్థమైంది. బీకేపీ హోమ్స్ వాళ్ళ ముద్ర ముద్ర రిషి వాళ్ళ హస్బెండ్ అయినా అని అంటే సి చెయ్యకపోతే నేను బాధపడుతుండే. ఇప్పుడు నేనేం చేయకుంటే నేనేం చేయలేను అనుకోండి, అరే ఇదేంది మేబీ పెళ్ళం చాటు మొగుడిని అవుతున్నా అని వస్తుండే. డూయింగ్ మై వర్క్, ఐ హావ్ మై ఓన్ బిజినెస్. సో ఆ ఐడెంటిటీ వచ్చిన అప్పుడు నేనేమనుకుంటా అంటే బీకేపీ గానే ఎక్కువ రీచ్ అవుతుంది జనాలకి వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు, మీ వైఫ్ వస్తుంది, షీ ఆల్సో హాస్ టు డూ సంథింగ్ కదా. మీకు ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ ఏమవుతుందంటే ముద్రల పార్ట్నర్ గా పంపుతా మీ వైఫ్. ఇప్పుడు ఇక్కడ అందుకే మీ వైఫ్ కి మెసేజ్ ఇస్తున్నారు ఇండైరెక్ట్, అప్పటి నుంచి ముద్రల పార్ట్నర్ అని. ఇక్కడ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఎర్నింగ్ కెపాసిటీ ఆఫ్ మనీ. సో ఆ ఎర్నింగ్ కెపాసిటీ రెస్పెక్ట్. ఇప్పుడు మీకు ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మరి ఏదైనా ఒక 10 లక్షలు ఇస్తే కెన్ నాట్ స్పెండ్ దాట్ అండ్ అది అది ఖర్చు పెట్టిందో నాకు ఎట్లా అని చెప్పి తెలియదు. అది నాకు అనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ మై మనీ ఐ స్పెండ్ మై మనీ. సో దాని తర్వాత ఎర్నింగ్ నేనే చేసుకుంటాను కదా, ఐ నో హౌ టు ఎర్న్, ఐ కెన్ బర్న్ దట్ మనీ. సో దే హ్యావ్ టు నో దట్ ఈవెన్. వీళ్ళు కూడా తెలియాలి కదా అది. సో వీళ్ళు ఇప్పుడు దే హ్యావ్ టు ఎర్న్ దర్ ఓన్ మనీ, దే హ్యావ్ టు ఎర్న్ దర్ ఓన్ స్టైల్, లివింగ్ వాళ్ళ ఓన్ స్టైల్ ఉండాలి, ఎవ్రీథింగ్ ఆన్ ఓన్ ఉంటే ఏమవుతుందంటే అప్పుడు ఒక ధైర్యం వస్తుంది. పొగరు కాదు, ధైర్యం వస్తుంది. సరే అరే నేను కూడా ఇంత ఏం చేయగలుగుతానా అండ్ వీళ్ళకంటూ ఒక రెస్పెక్ట్ వస్తుంది. ఒక 10 మంది ఇప్పుడు మా దాంట్లో సాఫ్ట్వేర్ పనిచేస్తే 50,000 వస్తే, ఒక అమ్మాయి 50,000 వస్తే అరే అమ్మాయి 50,000 వస్తాయి అంటే 50,000 వస్తాయి అంట, అరే వీళ్ళు 10 మంది జాబులు ఇస్తారు బాబు, ఎవరికి వస్తుంది? వీళ్ళు 10 మందికి జాబులు ఇస్తారు, శాలరీ ఇస్తారు, రెంట్లు కడతారు, 2 లక్షలు 3 లక్షలు రెంట్లు అవుతున్నాయి ఎవ్రీ మంత్. సో వాళ్ళు మీకు గొప్ప అయితే వీళ్ళు ఇంకెక్కువ అని నా ఫీలింగ్ అంతే. సో ఇంతగానం చేస్తున్నారు కదా, ఇప్పుడు ప్రెసెంట్ మీకు ఏమైనా బాధలు ఉన్నాయా? బాధనా ఇట్లా పెట్టి మీసం పెట్టి ఇట్లా ఆలోచిస్తా అంటాడు, ఏం ఆలోచిస్తాం బేబీ, ఏమేమి నాకేమైతుందబ్బా అంటాడు. హీ డోంట్ బీ ఇన్ దట్ సిచ్యువేషన్. నేను ఎందుకు బాధని అంటే ఇష్టం అంటుంది కదా, దేవన్ పరిచయమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకి ఎన్ని ప్రెషర్లు వచ్చినా ఏం వచ్చినా ఓకే కాసేపు ఒక మౌనం పాటిస్తాడు, తర్వాత ఏ మనిషి అయినా ఎంత సక్సెస్ఫుల్ మెన్ అయినా ఉమెన్ అయినా ఎంత రోజుకి ఎన్ని కోట్లు సంపాదించినా బాధలు అనేటివి ఉంటాయి. మీకు కూడా బాధలు ఉన్నాయి కానీ మీరు ఆ బాధలు కప్పిపుచ్చుకుంటున్నారు. సో నేను ఒకటి చెప్తా, మీ పేరెంట్స్ గురించి మీకు బాధ లేదా? మీ నాన్న గురించి దేనికైనా ఏమైనా ఉందా మీకు ఆ బాధ? సంథింగ్ ఏదైనా నాకు తెలిసింది ఒక విషయం, నాకు బాధ ఏం లేదు. మా డాడీ యు నో మా డాడీ ఇస్ లైక్ ఇట్లా ఏమన్నా అయినా కూడా నాకేం గాలి అన్న దాంట్లోనే ఉంటాడు మా డాడీ. హీఈస్ లైక్ హీ బోర్న్ యాజ్ కింగ్, హీఈస్ లైక్ కింగ్, హీ విల్ బి లైక్ కింగ్. బట్ వన్ థింగ్ ఏం చెప్పినా ఒక వన్ థింగ్ ఏంటంటే జనరల్ గా దాంట్లో ఏదో జనరల్ గా పేరెంట్స్ కి ప్రాబ్లం ఏదైనా వస్తే బాయ్స్ కన్నా ముందు గర్ల్సే ఉంటారు. ఇట్ మే బి బాయ్స్ సైడ్, మే బి గర్ల్స్ సైడ్, ఇద్దరు సైడ్ ఎవరైనా సరే బాయ్స్ కన్నా ముందే ఉండేది గర్ల్స్. దే విల్ స్టాండ్ అండ్ దే విల్ ఫేస్. దట్స్ వై ఐ బిలీవ్ అంటే నాకు ఉంటే ఒక ఆడపిల్ల ఉండాలి, నేను అదే అనుకుంటున్నాను, ఉంటే ఒక ఆడపిల్ల ఉండాలి చాలు. అంటే కాదు బాగా ఎందుకు నాకు కూడా గర్ల్ కావాలంటే నేను ద వే ఐ లవ్ మై ఫాదర్ ఎప్పుడు మాట ముందు మా డాడీ, మాట వెనుక మా డాడీ అంటారు కాబట్టి అరే నాకు కూడా పుడితే ఒక కూతురు పుట్టాలి అన్న ఫీలింగ్ లో ఉంటాడు బాగా. సో ఎప్పుడన్నా బానన్న మీద కోపం వచ్చిందా? వాట్ ఇస్ దట్ క్వశ్చన్ బ్రో? కోపం వస్తుందా? ఎందుకు వస్తుంది? ఏ టైంలో వస్తుంది? నాకు ఏమన్నా ఆల్రెడీ ఏదైనా దాంట్లో ప్రెషర్లో ఉన్నా అనుకో అప్పుడే వచ్చి ఏదో ఒకటి చేస్తాడు బానన్న, అప్పుడు కోపం వస్తుంది. ఆ ప్రెషర్ అంతా బానన్న మీదే చూపిస్తాను నేను. ఓకే కొడతారా? కొట్టను కొట్టేసి కొడతా.
మొన్న కొట్టింది మర్చిపోయిన ఇంట్లో కొట్టింది గుర్తు చెప్తుంది కూడా కొట్టేసి వెళ్ళిపోతున్నా అదే కదా మనం కొడుతున్నది సరదాగా చేయలేతే అమ్మ కొట్టేసిందంటే కాదు కొట్టేసి వెళ్ళిపోయిందంట ఇంత ధైర్యంగా చెప్తుంది బాణాల ఫ్యాన్లు ఎక్కువ బాణాలు ఏమన్నా అంటే నువ్వే ఫైట్ చేసి మాట్లాడుతున్నావు సో ముద్ర వల్ల మీకు ఎంత పేరు వచ్చింది ముద్ర వల్లనా వచ్చింది బిఫోర్ ఆల్సో పేరు వచ్చింది కానీ ఇప్పుడు అంత రికగ్నైజబుల్ వచ్చింది బారిష్ అంటే భాను రిషి కలిపి బారిష్ అని పేరు పెట్టి గర్ల్స్ కి చేసిన అట్లా అప్పుడు రికగ్నైజబుల్ వచ్చింది బాగానే లైక్ అంటే మనిషిని చూసి గుర్తుపెట్టలేదు అప్పుడు జస్ట్ నార్మల్ క్లయింట్స్ ఉండే ఇప్పుడు మనిషిని చూసి కూడా రికగ్నైజ్ అవుతుండే ఎవ్రీబడి నలుగురిని రికగ్నైజ్ చేస్తుండే నేను ఇక్కడ పోతే సార్ మీరు బీకేపీ హోమ్స్ కదా రీసెంట్ గా ముద్ర పెట్టారు కదా మీ వైఫ్ ఫస్ట్ బీకేపీ హోమ్స్ కదా తర్వాత రీసెంట్ మీ వైఫ్ ముద్ర పెట్టారు కదా ముద్ర పెట్టారు వైఫ్ వాళ్ళ హస్బెండ్ కి ఇంట్రోడ్యూస్ చేస్తుంది వాళ్ళే బీకేపీ హోమ్స్ వాళ్ళ వైఫ్ పెట్టించిన ముద్ర అంటే వాళ్ళు తిరుగుతున్నట్టు అంటే ఇప్పుడు ఎట్లా అంటే మేబీ బికాస్ దీంట్లోనే కాదు చాలా విషయంలో హస్బెండ్స్ వచ్చి బాధలు చెప్పుకుంటారు బాగా సార్ మా వైఫ్ మీ ఫ్యాన్స్ బాలి పోయినావు పోతే పోయినావు వీడియో ఎందుకు పెట్టినావు నీ వైఫ్ కి నువ్వు రింగ్ ఇచ్చినావు ఇస్తే ఇచ్చినావు అది కూసోని రింగ్ ఇచ్చి ఎందుకు ఇచ్చో పోయా నువ్వు నువ్వు ఇస్తే మాకు ఇక్కడ సట్లు పడుతున్నాయి ఇక్కడ కనీసం పడుకొని నువ్వు ఆయన ఇస్తుంటాడు నువ్వు పడుకొని రీల్ చూస్తుంటావు వచ్చి వాళ్ళు బాధలు పడుతుంటారు నాకు వచ్చి చెప్తారు అంటే నేను ఏం చేయాలి నేను ఏం చేయాలి చెప్పు ఇప్పుడు నీకోసం నేను అదంతా ఆపుకోవాలి నేను రింగ్ ఇచ్చిన అది ఇవ్వడం నాకు ఇష్టము అండ్ ఇచ్చింది నాకు స్టైల్ గా దాన్ని చూపించడం నాకు ఇష్టము నేనేం చేయాలి చేస్తాం అది వీడియో తీసి పెడతాం అనుకోండి అయితే కొట్లాట్లు ఉంటాయి అన్ని ఉంటాయి కొట్లాట్లు కూడా మేము కొట్లాడుకునే వీడియో పెట్టి రికార్డ్ చేసి పెట్టలేము కదా ప్రతి ఒక్కటి ఉంటది లైఫ్ లో see instagram is just a 1 minute last ki kalisunnadame important like 24 hours is your story so ante kotlatlu ochina ankonde kallu musukoni kochali mana pelli ki enta kharcha ayindi parents noppini ki enta kashtalu padnam asli em em aina ivu alochistara alochinchukovali adi pelli ki enta kharcha ayindi maa parents noppichu pelli ki enta kharcha ayindi enta ఏమో తెలియదు ఏమో వాళ్ళ డాడీ చెప్పిన పెళ్లికి ఎంత ఖర్చు అయిందా అందుకే అంటుంది చెప్పండి మా డాడీ సో ఇప్పుడు బాణా నాకు ప్రపోజ్ చేయండి ఒకసారి ప్రపోజ్ చేసి బాణానికి ఏపో అన్నట్టు అయిపోతుంది అవునా ఐ లవ్ యూ బేబీ బాగాలేదా ఒకటి తగ్గింది సో అన్నని ఇంప్రెస్ చేయాలి నాకు అదంతా తెలియదు అన్న ఇంప్రెస్ అవ్వాలి ఒకటి తగ్గింది అంటు అన్నని ఇంప్రెస్ చేయాలి చేయాలి అన్ని ఇంప్రెస్ అయిందా లేదా అని అడగాలి తెలిసిపోతే అన్ని ఇంప్రెస్ అయిపోతాయి కొట్టేసి లేకుండా అన్న లవ్ యూ టూ అని చెప్తాడు ఓకేనా ఓకే చెప్పిన సైకిల్ చేసి చెప్పా రాత్రి ఎట్లా ఇంటికి రావాలి కదా అని మనుషులు అనుకుంటున్నా బాగా హీ రీడ్స్ మై మైండ్ మనుషులు ఏం ఆలోచించుకుంటా కూడా బాగానే చెప్పేస్తాడు అదే మూడు ఆడే ఆట అని తెలిసేదే గుర్తుపట్టు పాట అంటే నేను ఏమంటున్నా అంటే మనుషులు ఆడుతున్నా అనుకుంటున్నా కానీ ఇది దేవుడు కలిపిన బంధం దేవుడు ఆడిన ఆట అని చెప్తూ మీనింగ్ చూడలేకపోయినా సారీ ఓకే క్లాప్స్ బ్రో పొద్దున బ్రో నైట్ వెళ్ళాలి బ్రో ఇంటి అంతేనా సో మంచి ఒకటి అంటే ప్రపోజ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హ్యాపీ బర్త్డే ఓకే
ఐ లవ్ యూ మిస్టర్ బాణకిరణ్ ఫస్ట్ లో. ఇదేంది బ్రో ఇదేంది నాకు అర్థం కాదు, హాయ్ అన్నట్టు, హాయ్ అన్నట్టు ఇట్లా హాయ్ ఓకే బాయ్ అన్నట్టు. మోర్ యాక్షన్ చేయకు. నేను నేను చెప్తా ఎట్లా ప్రపోజ్ చేయాలని, తర్వాత చెప్పు. ఆ సూర్యుడు ఎందుకు ఎర్రగా ఉన్నాడు, కోపంగా ఉన్నాడు? సరే, సూర్యుడు ఎందుకు కోపంగా ఉన్నాడు, చంద్రుడు ఎందుకు చల్లగా ఉన్నాడు? సర్కంస్టెన్సెస్ ఆలోచించి కూడా నువ్వు ధైర్యం చేసినట్టు మీ ధైర్యానికి మెచ్చుకోవాలి. బెదిరిస్తుంది. ఎన్ని మారినా, ఎన్ని వాతావరణాలు మారినా, ఎన్ని రోజులు మారినా, సూర్య చంద్రుడు మారినా, నాకు నీ మీద ఉన్న ప్రేమ మారదు. ఓకేనా? ఎన్ని మారినా, యుగ యుగాలు తరతరాలు చెప్పు, సేమ్ డైలాగ్ చెప్పు. నేను నేర్పించిన కదా ఎట్లా ప్రపోజ్ చేయాలని. నేను నాకు రోజు అంటే చాలా ఇష్టం. అంటే లైక్ పోయెట్రీ కూడా రాసింది బాణన మీద ఒక్కసారి. పోయెట్రీ ఇప్పుడు చెప్పమని కవిత్వం రాసిన గురించి వాయిస్ మెసేజ్ పంపించిన దాంట్లో ఉంటది వినిపిస్తాను మా వాయిస్ రికార్డ్. సో అట్లా నాకు రోజ్ ఫ్లేవర్ అంటే ఇష్టం, ఎందుకంటే అన్ని ముళ్ళులు ఉన్నా అదొక అన్ని కింద అంత బాధ ఉన్నా కూడా అది ఒక లైక్ ఇట్ విల్ బి లైక్ స్మైలింగ్ కదా. ఒక అమ్మాయి లైఫ్ కూడా అట్లా అనుకోండి, ఎన్ని బాధలు ఉన్నా ఆమె నవ్వుతూనే ఉంటుంది, మదర్ అయినా ఎవరైనా. సో అట్లా నాకు రోజు అంటే ఇష్టం. పర్టికులర్ పర్సన్స్కే ఇష్టం, నేను అందరికి ఇవ్వాలని పేరు. మా మెఫా మేడంకి ఇస్తుండే బీటెక్లో, అట్లా నాకు పర్టికులర్ పీపుల్కి ఇస్తుండే. అట్లా నాకు బాణన్నకి ఇచ్చిన 2-3 times ఇచ్చిన అనుకుంటా. ఎట్లా అంటే నీళ్ళు ఆన్ చేసి ఫ్లేవర్ ఇచ్చి ప్రపోజ్ చేసిన. అయితే ఒకసారి ఏం చేసింది సార్, హైలైట్ ఇది, ఒక రెస్టారెంట్ ఫోన్ ఉంటుంది అక్కడ యుఎస్ లో, అక్కడ నా ఫోన్ నంబర్ రాసి కింద మెసేజ్ టెల్ హిమ్ దట్ ఐ లవ్ హిమ్ సో మచ్ రిషి. ఇప్పుడు గుర్తొచ్చింది నాకు, బాక్సుల మీద రాసి పెడుతుండే ఈ నంబర్ కాల్ చేసి చెప్పండి ఈ అబ్బాయిని నేను చాలా ప్రేమిస్తున్నా అని అని రాసి పెడుతుండే. నేను ఆ డబ్బులు చూస్తుంటే ఒకసారి డబ్బా కనిపించింది, నా నంబర్ ఏడెందుకు ఉంది, ఎవడు రాసిన రైడ నంబర్ అని రిషికి పోయింది, రిషి రాసిన అని చెప్పింది ఆ డబ్బాలల్లా. ఎవడు చూసి పో యుఎస్ఏ జనం చేస్తారు అట్లా, ఓకే హాయ్ ఐ సా దిస్ మెసేజ్ దట్ రిషి లవ్స్ యూ సో మచ్ అట్లా ఫోన్లో వేసిరా మరి చేస్తారు. మేబీ నాకు చిన్నలో గుర్తులేదు, బట్ చేస్తారు అట్లా రెగ్యులర్ అట్లా చూస్తూ జనరల్ మన చూసారు అనుకుంటారు పాపం సంభవం. అంతా చెప్పిన తర్వాత నాకు ఏమర్థమైందంటే రిషి అక్క చాలా లవ్ చేసింది మిమ్మల్ని, ఇప్పుడు బాగా చేస్తుండు చేయించుకునేలా మీరు చేస్తున్నట్టు క్రియేట్ చేస్తున్నారు. రాత్రి కన్నా పెట్ట లవ్ చే అట్లా లేదు అంటే బాణన్న ఏ టైప్ అంటే నువ్వు వెనకాల పడినావు అనుకో పట్టించుకోడు, అది మనం వదిలేసి మన పాటి మన ఉన్నా బాణన్న వెనక్కి పడతాడు ఆ టైప్ అనమాట. సో రోజు తొందరగా ఎవరు లేస్తారు మీ ఇద్దరిట్లో? ఇద్దరు వారు బాణన్నే లేస్తాడు ఫస్ట్. నేను లేస్తా 7 కి, నేను లేస్తా మళ్ళీ పండుకొని నేను 9 కి లేస్తా. ఓకే 7 కి మీరు లేచి 7 కి లేపేసి మళ్ళీ పండుకుంటా. ఇన్స్టాగ్రామ్ లో మై మదర్ సేస్ లైక్ పెళ్ళైన తర్వాత తెలుస్తుంది నీకు భర్త పొద్దున్నే లేస్తాని. అట్లా ఆఫ్టర్ మ్యారేజ్ సిట్యుయేషన్స్ ఎట్లుంటాయంటే ఇద్దరు కలిసి పడుకొని ఉంటారని. అట్లే బాణన్న లేట్గా లేస్తాను, నేను లేట్గా లేస్తాను. ఎప్పుడైనా పని ఉంటే వీల్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో సాఫీగా సాగిపోతుంది లైఫ్. సో బీజేపీ ముద్ర రోజు ఏ టైంలో ఓపెన్ అవుతుంది? 11 o'clock. 11 o'clock. 9 కి లేసేసి తొందర రెడీ అయిపోయి ఇక్కడికి వచ్చే జిమ్ యోగా అన్ని చేసుకొని. ఓకే, జిమ్ యోగా కూడా చేస్తారా? ఓకే, ఇద్దరు యోగా ఎందుకు చేస్తారు? యోగా మా చిన్నత్తండి వీళ్ళ లాస్ట్ పిన్ యోగా టీచర్. ఓకే, తను బాగా ఇక్కడికి వచ్చిన తర్వాతనే నాకు యోగా నేర్చుకున్నాను నేను తన దగ్గరే. సూర్య నమస్కారాలు చేస్తారు ఇప్పుడు చేయమనకండి. స్ట్రెచెస్ నాకు రాకుండే తెలుసా, వాళ్ళందరూ ఇట్లా మా ఫ్యామిలీ అందరు. మా బాను వాళ్ళ సిస్టర్ ఉంది కదా, ఓన్ సిస్టర్ లక్షణ, తను కూడా యోగా బాగా చేస్తుంది. అంటే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇంకా
హెల్దీ ఫుడ్, మంచిగా ఎక్సర్సైజ్ చేయడం. మా మామయ్య గారు కూడా వాకింగ్ వెళ్తారు, అన్ని అందరూ అత్తయ్య కూడా, వాళ్ళ అత్తయ్య వాళ్ళు ముగ్గురు కలిసి వాకింగ్ వెళ్తారు, మంచి ఫిట్ ఉంటారు వీళ్ళందరూ. మా మామయ్య గారిని చూసినా కూడా యు డోంట్ బిలీవ్, అంత ఎంగి ఉంటారు కదా. మామయ్యకి ఎంత, 55 తాగేసి వచ్చి ఊక్కుంటా తిక్కుంటా బాణన తాగేది. బియర్ ఒక్కటే తాగుతాడు, హార్ట్ తాగడు. అది కూడా కొంచెం ఎక్కువేం తాగడు. ఒక బియర్ తాగడు, ఒక బాటిల్ చేతిలో పట్టుకొని తిరుగుతాడు స్టైల్ గా, అంతే. అంతే, బాణన్ ఎక్కువ డ్రింక్ చేయడు. చూసే వాళ్ళు బాణన్ దాతా ఇన్స్పైర్ అయి తాగల, కానీ బాణన్ పెద్ద డ్రింకర్ ఏం కాదు, హార్డ్ కోర్ డ్రింకర్. నాకు జనాలు వీడు ప్లే బాయ్ అని అనుకుంటే ఎవరు ప్రూవ్ దాడే ప్లే బాయ్, వీడు డ్రింకర్ ఆడు అనుకుంటే ఎవరు ప్రూవ్ దాడే డ్రింకర్, వీడు లైక్ అంటే వీడు ఏం లైఫ్ లో ఏం పీకడా అంటే అట్లనే ఉంటాను నేను. ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఇప్పుడు నేను పోయి రిస్ట్రిక్షన్ చేయను, వీడియోలు పోయి పెడతాను. ఇప్పుడు మేము వేదనం పోయిన వీడియోలు పెడతారు, ఇషి అంటే వద్దు బాను, యూఆర్ డిఫరెంట్ నౌ, నువ్వు బీకేపీ నుంచి వచ్చిన అట్లా చేయొద్దు, వేరే ఇంప్రెషన్ నా లైఫ్ ఇది నా ఇష్టం, నా ఐ వాంట్ బి లైక్ దిస్, ఐ విల్ బి లైక్ దాట్, ఐ డోంట్ కేర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. వద్దు బాను, నువ్వు ఇప్పుడు ఏమంటారు ఇట్లా కల్చర్ అది ఇష్టం కానీ అంత అస్సలు బాణన్ హార్డ్ గర్ల్ తో డాన్స్ చేస్తే వేరేలా అనుకుంటారేమో చూసేటోళ్ళు. ఇట్ డజంట్ మ్యాటర్, సి అక్కడ వెళ్ళినాము, ఐఎమ్ ఎంజాయింగ్ హియర్, దట్ ఇస్ వాట్ ఐ వాంట్ టు పోస్ట్. వేరే వాళ్ళతో డాన్స్ చేస్తే ఏషియన్ బాలీలో, అంతే. మొన్న ఏషియన్ వియత్నాం లో నేనే తీసిన వీడియో. ఓకే, సో నాకేంటంటే కోపం ఉంది, అర్థమైతుంది ఆ మాట, నేనే తీసిన వీడియో. సో అక్కడ వెరీ సపోర్టివ్ వైఫ్ బ్రో, హీస్ నాట్ అండర్స్టాండింగ్ దట్. ఇప్పుడు నేను నెక్స్ట్ దుబాయ్ పోతున్నా, వాడు బెల్లీ డాన్స్. దుబాయ్ ఏమన్నా అంటే దుబాయ్ మేము బ్యాచిలర్స్ పోతామా, ఎందుకు పోతున్నాం బ్యాచిలర్స్ బెల్లీ డాన్స్, మేము ఎంజాయ్ చేస్తే దానికోసమే పోతున్నావా దుబాయ్ కి? ఓకే, నేను ఇంట్లోనే ఉంటాను, బెల్లీ డాన్స్ వేరే, బెల్లీ డాన్స్ కోసం వాడు దుబాయ్ పోతున్నా. దుబాయ్ పోతే బెల్లి డాన్స్ పోతారు, బెల్లి డాన్స్ కోసం దుబాయ్ ఓడదు, ఎవడు ఓడు కదా. అదే నేను అదే అన్నట్టు, నేను బెల్లి డాన్స్ కోసం పోతలేదు, మామూలుగా వెళ్ళేసి అందరూ బెల్లి డాన్స్ కవర్ చేసుకున్నాం. సో సో యూ డోంట్ డ్రింక్ మచ్, నాట్ ఎవ్రీడే, ఎప్పుడైనా పార్టీ చేసుకున్నప్పుడు ఒక్కటే, దట్ ఓన్లీ బియర్ ఒక్కటే. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తారు? తాగుతాడు, రోజు తాగుస్తాడు అండి, రోజు తాగాడు మా ఆయన బంగారం అని చెప్తుంది. మెడల్ వేసుకుంటారా ఏమని? మా ఆయన బంగారం అని అంత లేదు, బంగారం లవబుల్ గా. అసలు మీరు అసలు అంటే పేర్స్ అంటే ఇట్లా ఉండాలి, భార్య భర్తలు అంటే జస్ట్ నవ్వుకోవడం, ఒకరి పైన ఒకరు సెటర్లు వేసుకోవడం, సో ఎంజాయ్, ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటాం, కొట్టుకుంటాం ఇద్దరం. ఎట్లా అంటే చిన్న పిల్లలు కొట్టుకోలేరు కదా, నేను చూడలేదు కదా అందుకనే. అంటే ఎట్లా అంటే చిన్న పిల్లలు ఇట్లా లైక్ స్కూల్ పిల్లలు ఎట్లా రిమోట్ నాది నాది అంటే మన సిబ్లింగ్స్ ఎట్లా కొట్టుకున్నా అట్లా ఇద్దరం కొట్టుకుంటాం కదా. సో ఇట్లా వెళ్ళినప్పుడు ఇట్లా చేయి తగిలినని నీ చేయి నాకు తగిలింది, నెప్పులు వేసిందని బాగా ఇట్లా అన్నా అనుకో, రిషి నాకు గిడ్డం ఇట్లా గిచ్చుకుంది అని అట్లా అట్లాంటి వాటిలో చిన్న చిన్న వాటికి ఉంటాయి అట్లాంటి వాటికి, అట్లా కొట్టుకుంటాం కానీ సిల్లీ సిల్లీ థింగ్స్. సో ఇప్పుడు అమ్మ వాళ్ళతోటే ఉన్నారు కదా మొత్తం? పాప స్కూల్ కోసం వచ్చారు ఇటు సైడ్, అమ్మకి మేము బీకేపీ పెట్టిన తర్వాత రీసెంట్ గా జూన్ లో వచ్చినాం, మే లో మే 4th వచ్చినాం. సో అమ్మ వాళ్ళు వస్తా ఉంటారా? సో నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, సో అన్న గురించి అడుగుతా, ఓన్లీ ఒక 5 to 6 క్వశ్చన్స్ అడుగుతా, సో కరెక్ట్ చెప్పాలి, తర్వాత అన్నను అడుగుతా అవి కరెక్టా రాంగ్ అని చెప్పేసి. ఓకేనా? కరెక్ట్ ఇస్తారా రాంగ్ ఇస్తారా చూద్దాం. ఓకేనా? అన్నకి ఇష్టమైన కలర్ బ్లాక్. ఇష్టమైన ఫుడ్ బిర్యానీ. ఇష్టమైన హీరోయిన్? హీరోయినా? హీరోయిన్ ఎవరు లేరు మా ఇంటికి, నేనే ఇష్టం. బా, నిజమా? నిజంగా హీరోయిన్ ఎవరు? సో ఇంట్లో బాగా ఎక్కువ మమ్మీ అంటే వాళ్ళ మమ్మీ ఇష్టమా ఫాదర్ ఇష్టమా? మా మామే ఇష్టం. ఓకే, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నేమ్? వెరీ కాంప్లికేటెడ్ క్వశ్చన్ మ్యాన్, ఎక్స్ అన్న లాస్ట్ ఎవరు వాళ్ళ పేరు చెప్పండి. గుర్తులేదు, గుర్తులేదు. సో అంటే బాణన్న ఫస్ట్ కిస్ ఎవరు చేసిన చెప్పిండ? ఎప్పుడో స్కూల్లో
బానన్న గురించి మీరు ఇంటర్వ్యూ చేయాలంటే అమెరికాలో కృష్ణ ఇంద్ర గంటే ఒకడు ఉంటారు, వాడిని తీసుకురండి ఇండియాకి. సో ఏంటంటే కృష్ణ ఇంద్రగంటి. సో కృష్ణ ఇంద్రగంటి అంటే ఆయన మీద నీ ఫీలింగ్ ఏంది? వాడు నా బెస్ట్ ఫ్రెండ్, వాడు చిన్న క్యూట్ లడ్డు ఫెలో. ఎందుకు ఈయన సీక్రెట్స్ మొత్తం చెప్తుండే అన్ని చెప్తాడు వాడు. వాడి దగ్గర చిత్రకూపుడు చిత్తా లేక బాగా నవి ఫోటో నువ్వు అన్ని స్టోరీ చెప్పు. అది ఫైర్ ఏదో చెప్తుంది చెప్పు బ్రో. స్కూల్లో ఎవరికో అమ్మాయికి పెట్టిందండి. పేరేం పేరు? పేరు నాకు తెలియదు. నాకే తెలియదు బ్రో. సో అన్న ప్లే బాయ్ కదా, ఎంతమంది తోటి కలిసి ఉండొచ్చు? వాట్ ఇస్ దట్ క్వశ్చన్? అదే కాంట్రవర్సీ క్వశ్చన్. కలవడం అంటే హాయ్ హలో, హాయ్ హలో వై అంతే కదా. అంతే, చాలా మంది కలిసి చెప్పలేనండి. హాయ్ హలో బాయ్ అందరికి చెప్తాడు, అందరికి చెప్తాడా? ఓకే. అన్నకి ఏ టైంలో కోపం వస్తుంది? ఏ టైంలో కోపం వస్తుందా? ఏ టైంలో కోపం రాదని అది కదా. సో డ్రింకింగ్ లో అన్నకి నచ్చే బ్రాండ్ ఏది? బడ్వైజర్. కాదు కరోనా బడ్వైజర్ ఏదో ఇంకోటి కాదు కరోనా. సో లాస్ట్ 4 క్వశ్చన్స్ వాళ్ళ గురించి మీరు చెప్పాలి, నాలుగే నాలుగు క్వశ్చన్లు. సో వాళ్ళ గురించి 1 వర్డ్ లో చెప్పాలి మీరు. ఓకేనా? మీ మదర్? మా మమ్మీయా. ఎవ్రీథింగ్. మీ ఫాదర్? మై ఫస్ట్ లవ్. మీ మామగారు? మై మామగారా? ఇస్ అ బ్యాక్ బోన్ టు ద ఫ్యామిలీ. మీ అత్తగారు? మా అత్తయ్య ఇస్ ఎ చైల్డ్. భానుగారు? భానుగారు ఇస్ మై లవ్. రిషి గారు? రిషి గారు మీ ఐ లవ్ మై సెల్ఫ్ మోర్. ముద్ర? ముద్ర, ముద్ర ఇస్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. బీకేపీ? బీకేపీ రెండో కన్ను, ఒక ముద్ర అయితే ఒక బీకేపీ. బారిష్? బారిష్ ఇస్ లైక్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. బారిష్ అంటే మరి పెళ్లికి హ్యాష్ ట్యాగ్ ఉండే, హ్యాష్ ట్యాగ్ బారిష్ అని. సో దాని తర్వాత స్టార్ట్ చేసిన కానీ వర్కౌట్ అయింది. సో మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? శత్రువులు ఎవరు లేరు బ్రో. అంటే ఎవరిని చూస్తే ఎక్కువ కోపం అనిపిస్తుంది? కోపం మీద రాదు బేసిక్ గా. బాగానే ఏమైనా కోపం తెప్పించినా కూడా ఇట్లా అనుకుంటా రిలాక్స్, నీతో నువ్వు పరిచయమైనప్పటి నుంచి నా ఫేస్ అంతా ఇట్లా అయిపోతుండే, అంతకుముందు మంచి రిలాక్స్ మంచిగా ఉంటుండే అనుకుంటుండే. కానీ నేను ఎక్కువ కోపం తెచ్చుకోను. 10th క్లాస్ సైన్స్ స్టడీస్ లో చూసిన ఎక్కువ కోప్పబడినా ఎక్కువ వేసినా గ్లామర్ పోతుంది అని. అందుకే రిలాక్స్ ఉంటా నేను. సో రాపిడ్ ఫైర్ మిమ్మల్ని నేను అడిగినా కదా, సో మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా. సో బానన్ మీరు అడిగే ఛాన్స్. సో బానన్ మీరు క్వశ్చన్స్ అడగండి, ఆన్సర్ ఏమి ఇస్తారో చూద్దాం. ఓకేనా? స్టార్ట్. మీకు అందరికన్నా ఎక్కువ ఎవరంటే ఇష్టం? నువ్వు అంటే ఇష్టం. వా బిస్కెట్. నెక్స్ట్ నా ఫేవరెట్ కలర్ ఏంటి? పింక్. కరెక్టా? కాదు. ఓకే, అయిపోయింది బిస్కెట్ కదట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మన యానివర్సరీ డేట్ చెప్పరా? చెప్పరా అంట. ఇది టిపికల్ క్వశ్చన్స్ బ్రో. అదే తన క్వశ్చన్స్ అడగొద్దు ఫస్ట్. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. యానివర్సరీ డేట్ చెప్పవని నెక్స్ట్ అంటున్నావు, అది టిపికల్ అంటున్నావు. పాస్ పాస్. నెక్స్ట్ నెక్స్ట్. యానివర్సరీ డేట్ చెప్పవని అట్లాంటి చెప్పిన్నాను అనుకో, ఇప్పుడు నా ప్రేమను నువ్వు అనుమానించినట్టయితే. అవును, అది అవమానించాను నేను. అది కరెక్ట్. నెక్స్ట్ నెక్స్ట్. అదే నెక్స్ట్ చెప్పు. నెక్స్ట్ నా బరువు నేను తీసుకున్నట్టు అవుతుంది ఇంటర్వ్యూలో. సో ఇలాగే హ్యాపీగా నువ్వు రెళ్ళి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.